ఒక్క నిమిషం, మీరు పాడలేనట్టుగా ఎందుకు వదిలిపెట్టేశారు? లేదే, నేను వదిలిపెట్టలేదు, నిజంగానే పాడలేకపోయాను. లేదు, మీరు పాడేప్పుడే గమనించాను, మీకు సంగీతం బాగా తెలుసు, నా కోసం వదిలిపెట్టేశారు. చెప్పండి, ఎందుకలా చేశారు? ఇక మీరు ఎంతలోనూ ఓడిపోకూడదు అందుకని. రండి వెళ్దా. అయ్యో సారీ మేడం, నేను చూసుకోలేదు, ఐఎమ్ వెరీ సారీ. అయ్యో పర్వాలేదండి, ఎవరైనా కావాలని చేస్తారా ఏమిటి? బాధపడకండి, త్వరలోనే మీకు పెళ్ళైతే మీరు సంతోషంగా ఉండొచ్చు. ఎందుకు కాదు, మీకోసం ఒక అదృష్టవంతురాలు పుట్టకుండా ఉంటుందా? ఇక మీరు ఎందులోనూ ఓడిపోకూడదు అందుకని. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు, వచ్చిన దగ్గర నుంచి సైలెంట్ గానే ఉన్నారు. మాట్లాడాలి, కానీ అది ఎలా మొదలెట్టాలనేది తెలియటం లేదు. పర్వాలేదు, చెప్పండి. మీకోసం ఒక అదృష్టవంతురాలు పుట్టకుండా ఉంటుందని నేను చెప్పారే, ఆ అదృష్టవంతురాలు మీరెందుకు కాకూడదు? నాకంటూ ఎవరూ లేరు, మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, వచ్చి అడుగుతాను. మీ మౌనం అంగీకారానికి అర్థమా, తిరస్కరణకు అర్థమా? చెప్పండి, ఏదో ఒక జవాబు చెప్పండి. ఏంటండి జవాబు చెప్పడం లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారనే అడిగాను. ఒకసారి పెళ్ళైపోయిన నాకు ఇంకొకసారి పెళ్ళ. మేరీకి ఇదివరకే పెళ్ళయింది. మేరీకి ఇంతకు ముందే పెళ్ళయిందా? ఏమ్యా, ఎవరినో ప్రేమించిన పిల్లని నా మెడకు కట్టాలని చూస్తావునా? పోయా, నాకు నువ్వు వద్దు, నీ పిల్ల వద్దు. నేను 5 ఏళ్లుగా మా అమ్మాయికి నానా తంటాలు పడి పెళ్లి జరిపిస్తే ఒకే ఒక పాటతో దాని సంసారంలో నిప్పులు పోశారు కదరా మిమ్మల్ని. మనం ఏమన్నా గుళ్ళో గంట వచ్చే పోయే వాళ్ళందరూ వాయించిపోవడానికి వాయిస్తే వాయించారు లేరా? నేను అప్పుడే అనుకున్నాను. సార్ ఒక్క నిమిషం ఇలా వస్తారా అన్న పిలుస్తున్నారు. ఈ పాట వేసింది నువ్వే కదా? అవును. ఊళ్ళోనే గుడున్నప్పుడు ఇంత దూరం వచ్చి పూజ చేసి వెళ్తున్నారే, ఊళ్ళో ఉన్న దేవుడు మీకు నచ్చలేదా? లేక మీరు దేవుణ్ణి పూజ చేసేది ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారా? మీకు వివాహం అయిందని నాతో చెప్పారే, మీరు హిందూ అయితే మెళ్ళో తాళ్ళుండాలి, క్రిస్టియన్ అయితే చేతికి ఉంగరం ఉండాలి, కానీ రెండూ లేవు. మరి మీరు చెప్పింది అబద్ధమేగా? నన్ను నా ప్రేమని అవాయిడ్ చేయడం కోసం మీకు పెళ్ళైందని చెప్పారా? లేదు, నిజంగానే నాకు పెళ్ళైంది. నాకు పెళ్ళైందని చెప్పాను కానీ ఏ విధంగా ఎందుకు చెప్పలేదుగా? చేమంతి పూవైలా ఎదజుమ్మని పాడినది, ఏమంటే
వయస్సు మదిలోన తొలి వయసుల పరవశమిది సుమదిలోన తొలి వయసుల పరవశమిది జత కూడి జతి పాడమంది యోగం ఒకటై వచ్చేనే మురిపాలే తెచ్చేనే ఆటోగ్రాఫ్ ప్లీజ్.